జూనియర్ ఎన్టీఆర్ తాజాగా ఒక స్పందన తెలియజేశారు ఎన్టీఆర్ వైఎస్ఆర్ ఇద్దరు విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరి పేరు పెట్టడం ద్వారా తెచ్చే గౌరవం వైఎస్ఆర్ స్థాయిని పెంచదు ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదు విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని తెలుగు ప్రజల హృదయాల్లో ఉన్న వారి జ్ఞాపకాలని చెరిపివేయలేరు ఇది అంటే ఇద్దరికీ సముచిత గౌరవం ఇస్తూ మాట్లాడాడు ట్వీట్ చేశాడు జూనియర్ ఎన్టీఆర్ వైఎస్ఆర్ పేరుని తీసే పెట్టడం వల్ల పెద్ద ప్రయోజనం లేదు ఎన్టీఆర్ పేరు తీసేయడం వల్ల ఆయన చెరిపేయలేరు అన్నటువంటి ఇప్పుడు వాస్తవంగా ఆయనలో తెలుగుదేశం పార్టీ అభిమానులు కోరుకునేటువంటిది ఏంటంటే సింహాద్రిలో సింహాద్రిలాగా కత్తి బుచ్చుకుని నరికేయాలి తప్పించి ఇలా కర్ర విరగకుండా పాము చావకుండా చెప్పకూడదు అక్కడ వెంటనే నేను వస్తున్నా నిరాహార చేస్తాను పోరాడతానని చెప్పాలి అలా చెప్పలేదు అన్నటువంటి కోపంతో ప్రస్తుతం పెద్ద ఎత్తున విరుచుకు విరుచుకుపడుతూ ఉన్నారు ఒక రకంగా దీనికి వెనకాల రీజనింగ్ ఒకటి ఉంది ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి మళ్ళీ నాయకుడు కాకూడదు నాయకుడైతే ఒక వారసత్వానికి దెబ్బ అవుతుంది ఇంకొక వారసుడు అనేటువంటి కాన్సెప్ట్ రాకూడదు అందుకని జూనియర్ ఎన్టీఆర్ ట్రోలింగ్ ఎట్లా ఉందంటే జూనియర్ ఎన్టీఆర్ ట్వీట్లో వైఎస్ఆర్ని ఎన్టీఆర్ని ఒకే ఘాటను కట్టాడు పేరు మార్పుని పరోక్షంగా అంగీకరించాడు వైఎస్ ఛర్మిలు చెప్పినంత స్పష్టంగా కూడా చెప్పలేకపోయాడు తాత మళ్ళా ఎప్పుడు పుడతా కలవరించే మనవడు జూనియర్ ఈ మాత్రం స్పందనకి ఇరవై నాలుగు గంటల పైన పట్టిందా వారసత్వం వాచకంలో రూపంలో అభినయంలో ఉంటే చాలదు అసలైన వారసత్వం పౌరుషంలో ఉండాలి నిన్నటితో ఎవరికి ఆ వారసత్వం ఎవరికి వచ్చిందో ఆ మహానుభావుడికి నిజమైన వారసుడు ఎవరైనా తెలుగు ప్రజలు మొత్తం చూశారు బాబు పేజీ పెట్టినటువంటిది మరి పౌరుషం ఉంటే ఇప్పుడు అంటే ఇక్కడ లోకేష్ స్పందించాడు సీరియస్గా ఈయన సరిగ్గా స్పందించలేదు అన్నటువంటి కాన్సెప్ట్ అంటే ఆ హావభావాలున్నంత మాత్రాన ఒరిగేదేమీ లేదు అన్నటువంటిది ఇక్కడే బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే లోకేష్ రాజకీయ నాయకుడు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ నాయకుడా రాజకీయాల్లో ఉండనిచ్చారా పార్టీలో ఉండనిచ్చారా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడాల్సింది ఏం చేయాలా వెంటనే యా ఎవడరా నువ్వు అని చెప్పి తిట్టిపోయాలనా కనీసం మొన్న కూడా ఓన్ చేసుకోలేకపోయామే మనం ఇంట్లో జరిగినటువంటి కార్యక్రమానికి కూడా ఓన్ చేసుకోలేకపోయామే ఏ ప్రాతిపదికన జూనియర్ ఎన్టీఆర్ అందరితో గొడవలు పెట్టుకుని మీదకు వచ్చేసేయాలి తనని పార్టీకి మనం ఓన్ చేసుకో తన వారసుడిగా ఓన్ చేసుకో తనకి సంబంధించినటువంటి రాజకీయ జీవితాన్ని తొక్కేద్దాం అనుకుంటాం తన సినీ జీవితాన్ని తొక్కేద్దాం అనుకుంటాం సేమ్ టైం అతను మాత్రం మాదా మాతోనే ఉన్నాడు మా దగ్గరే పడుండాలి ఏదైతే మొన్న జూనియర్ ఎన్టీఆర్ని అమిత్ షా కలిసినటువంటి సందర్భంలో ఎంత ట్రోల్ చేసాం ఇప్పుడు అతనైతే తన బాధ్యతను నిర్వర్తించాడు కదా మంచిగానే బాధ్యతగానే చెప్పాడు కదా కానీ ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కావాల్సింది వెంటనే ముందుకు వచ్చేయాలి అంటే ఆ వ్యవస్థ కూడా మా చెప్పు చేతలోనే ఉండాలి జూనియర్ ఎన్టీఆర్ ఉండాలి కానీ మేం చెప్పినట్టు పడుండాలి ఇది మరి అంగీకరిస్తారా ఆయన అభిమానులు ఇదే సమస్య